గౌరవనీయులైన చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన విడదల రజనీ గారికి నమస్కారం మేడం గారు. నేను విషయం ఒకే ఒక మొక్కలో చెప్తాను మేడం. నా పేరు చిన్నకర్ణి శామ్యుల్, మాది ఎడ్లపాడు మండలం వంకాయలపాడు విలేజ్ మేడం. 2018-19 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్లో నేను ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కారు లోన్ పెట్టుకున్నాను మేడం. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి దాన్ని శాంక్షన్ చేయించుకున్నాను. ఆ శాంక్షన్ చేయించుకున్న లోను 8 జూలై 2019 ఆ రోజు కార్లన్నీ డెలివరీ ఇవ్వబోతున్నారు మాకు. నాతో పాటు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఆ రోజున ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు విడదల రజనీ గారు ఫోన్ చేసి ఎస్సీ కార్పొరేషన్కి నా ఒక్క కారు మాత్రం ఆపించారు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళాం పిల్లలను కూడా ఈ 6 నెలల నుంచి పోషించలేక అత్తోళ్ళింట్లో వదిలిపెట్టానండి, తినాలి. ఇప్పుడు ఈ కారు లోన్ కోసం నేను 6 నెలల చుట్టూ పిచ్చోళ్ళలాగా చెప్పులు అరిగిపోయేటట్టు జుట్టు గడ్డాలు పెంచుకొని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే గారికి నేను ఒకటే విన్నపం అండి, ఈరోజు 8 డిసెంబర్, మీరు నా కారు ఆపించి ఇప్పుడు 6 నెలలు నాకు అంటే 15 డిసెంబర్ లోపు మీరు ఏదో ఒక న్యాయం చేయకపోతే కనుక నా 3 ఆడపిల్లలు, మా ఆవిడ, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను మేడం. నియోజకవర్గం మొత్తం కూడా మీరు అభివృద్ధి చేస్తా, నియోజకవర్గంలో దళితుడునైనా నన్ను మాత్రం నాకు వచ్చే కారుని ఆపించి 6 నెలల నుంచి ఇబ్బంది పెడతాం, ఇంకా తిరగలేను మేడం. ప్లీజ్ దయచేసి ఏదో ఒకటి చేయండి, లేదంటే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నా ఫ్యామిలీతో నేను సూసైడ్ చేసుకుంటాను. నమస్కారం విడదల రజనీ గారు, ఎమ్మెల్యే గారికి నమస్కారం.